శ్మశాన భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా గజపతి నగరం మెంటాడ మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఉపాధి కూలీలు ముట్టడించారు. మండల కేంద్రంలో మెంటాడ శ్మశాన భూమిపై పలు గ్రామాలకు చెందిన రైతులు అక్రమంగా భూమిని దున్ని చదును చేసి సేద్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని శ్మశాన భూమిని అప్పగించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మెంటాడ మండలంలోని ఆగూరు గ్రామస్తులు, పెట్టాడ గ్రామస్తులు సేద్యం చేస్తూ వస్తున్నారు. శ్మశాన భూమి ఆక్రమణదారులను తొలగించాలని మండల తహసీల్దార్ దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయపల్లి రవిశంకర్ మాట్లాడుతూ, ఉపాధి పథకంలో శ్మశాన వాటికకు రహదారి మంజూరైంది. పనులు ప్రారంభిస్తూ ఉండగా ఆక్రమణదారులు దౌర్జన్యానికి పాల్పడి సుమారుగా 500 మంది వేతనదారులను పనిచేయకుండా వెళ్లగొట్టడం జరిగింది. దీంతో ఉపాధి కూలీలు మండల తహసీల్దార్ దగ్గర మొరపెట్టుకోగా ఉపాధి కూలీలు గ్రామస్తులు తెలియజేయగా సమస్యను 2 రోజుల పాటు వాయిదా వేయాలని మండల తహసీల్దార్ రవి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఎవరు చనిపోయినా దహనం చేయడానికి స్థలం కూడా ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులు ఎవరైనా అప్పటికీ ఉపేక్షించేది లేదని, వారిని వెంటనే తొలగించాలని కోరారు. శ్మశాన భూమి కబ్జా జరిగింది. గ్రామస్తులు ఇబ్బందులు గుర్తించి వారిని వెంటనే తొలగించాలని ఆయన అన్నారు. సర్వేను పంపించి ఐడెంటిఫికేషన్ చేసి ఫోల్స్ చేశారు. కానీ ఆ ఫోల్స్ ఎప్పుడైతే వాళ్ళు వేశారో ఫిజికల్ గా వాళ్ళందరూ ఊరుకున్నారు. దాన్ని ఆక్యుపై చేయడానికి కానీ దాన్ని మేము ఆ రోడ్లు ఫార్మేషన్ చేసుకుని వెళ్లే టైం కల్లా తిరిగి ఆ సీఓలందరూ కూడాను మా మీద కలబడి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తూ మేము మీ మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని, మా పెద్దల్ని, మా గ్రామస్తులందరూ కూడా భయంకరంగా భయపించి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, మీ సంగతి తీరుస్తామని చెప్పి ఛాలెంజ్ చేసుకుని వెళ్తున్నారంటే ఇక్కడ మేము ఒక విషయం అర్థం కాదు అంటే, దయచేసి ఈ విషయంలో పూర్తి బాధ్యత ఏం జరిగినా కూడా ఎంఆర్ఓ గారిదే బాధ్యత అంటున్నాను. ఎందుకంటే మేము ఎంఆర్ఓ గారు ఇచ్చిన తర్వాత మాత్రమే అందులోకి ఎంటర్ అవుతున్నాం. ఆ ఇచ్చింది నిజమైతే మట్టుకు ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మాకు దగ్గరుండి ఇవ్వకపోతే ఈ ఎంఆర్ఓ గారే మాకు దీనికి అంతకు కారణం అని చెప్పి నేనైతే డైరెక్ట్ గా చెప్తున్నాను. అందువల్ల మా గ్రామం మీద మాకు శ్మశానం అవసరం. శ్మశాన శవాలు కూడా మా ఎవరింటనకాతలు ఆవిడ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. అందువల్ల ఏంటంటే దీనిలో సీరియస్ గా తీసుకున్న విషయం ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చెయ్యాలి. ఆయన మాకు అప్పచెప్పారు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ తో మాకు ఆ సైట్ రేపు అప్పచెప్పాలి. మాకు అప్పచెప్పిన తర్వాత మా గ్రామానికి న్యాయం చేసినట్టు ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు చేయి దాటితే ఆయన యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఆర్డీ గారికి వాళ్ళకి చెప్పి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాను. ఆక్రమణ జరిగింది. ఆక్రమణలో గడ్డ పారంభ కూడా బాగా కల్పిస్తున్నారు. ఎస్సీ మా దాగురు గ్రామస్తులు మమ్మల్ని కలపడం కూడా జరిగింది. దీనికి వెంటనే ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్లి ఈ గడ్డ ఆక్రమణ తొలగించి మాకు శ్మశానం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రానికి చెందిన శ్మశాన వాటికగా ఆక్రమణకు గురైంది. అదే విధంగా ఈరోజు గతంలో గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే 7 ఎకరాల శ్మశాన వాటికి కూడా సరిహద్దులు పోల్చారు ఎంఆర్ఓ గారి దగ్గరుండి. అదే సరిహద్దు ప్రకారం ఈరోజు కూలీలు అందరూ వెళ్ళి ఉపాధి పనికి వెళ్తే కత్తందారులు, గొర్రె ముసలాయుడు, రెడ్డి సూరిబాబు, ఆగూరు సంగతి ఇన్వెస్టిగేటివ్ సురేష్ రమేష్ మరి కొంతమంది దౌర్జన్యం చేశారు, బండబూతులు తిట్టారు, అవమానపరిచారు. ఇది చాలా అన్యాయం. ఇందువల్ల ఈరోజు కూలీలు అందరూ న్యాయం జరగాలి. శ్మశాన వాటికని యథాతథంగా మెంటాడ గ్రామాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీని పూర్తి బాధ్యత మెంటాడ తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ బాధ్యత.